ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అక్రమ సంబంధాలు. వ్యక్తిగతమైనటువంటి విషయాల కారణం చేత మాత్రమే ఈ అక్రమ సంబంధాలు ఏర్పడతాయా, వాస్తుపరమైనటువంటి ఏవైనా లోపాల వలన కూడాను ఈ అక్రమ సంబంధాలు ఏర్పడతాయా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే అక్రమ సంబంధాలు. ఇవాళ రేపు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ప్రతి 10 గృహాల్లో చూసుకుంటే ఒక 8 గృహాల వరకు ఏదైనా ఒక తీవ్రమైనటువంటి సమస్యతో బాధపడుతున్నారంటే కేవలం అక్రమ సంబంధాలు కారణం చేత మాత్రమే. ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి ఒక 10% కారణాలను వాస్తుపరంగా ఉండేటువంటి రిలేషన్ను మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మొదటిగా ఈ అక్రమ సంబంధాలకి దోహదపడేటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణం భార్యాభర్తల మధ్య ఉండేటువంటి విభేదాలు, డిస్ప్యూట్స్. వీటి వల్ల ఎక్కువగా అక్రమ సంబంధ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు వాస్తులు చెక్ చేసుకుంటే నైరుతిలో రిలేషన్షిప్స్ ప్లేస్లో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో అక్కడ ఉండేటువంటి ఏదైనా డిస్టర్బెన్సింగ్ థింగ్ ఏదైనా ఉంటే, వాస్తుపరమైనటువంటి లోపం ఏదైనా ఉంటే అక్రమ సంబంధాలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య విభేదాల కారణం చేత. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక పరమైనటువంటి సిచ్యువేషన్స్ వల్ల, ఆర్థిక పరమైనటువంటి డౌన్ఫాల్ వల్ల, ఆర్థిక పరమైనటువంటి పతనం కారణం చేత అక్రమ సంబంధాలు ఏర్పడటంలో ఆగ్నేయం చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా ఉత్తరము, పడమర ఈ 3 ప్రదేశాలలో ఉండేటువంటి దోషాల కారణం చేత, డిఫరెంట్ పరిస్థితుల కారణం చేత అక్రమ సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అనారోగ్య పరిస్థితులు. భార్యకు గాను భర్తకు గాను ఎవరో ఒకరికి అనారోగ్యమైనటువంటి పరిస్థితుల కారణం చేత, ఉత్తర ఈశాన్యంలో ఏదైనా దోషం ఉన్నా, ఆగ్నేయంలో ఏదైనా దోషం ఉన్నా, వాయువ్యంలో ఏదైనా దోషం ఉన్నా, ఈ దోషం ఉన్నటువంటి కారణం చేత వాళ్ళు ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, అనారోగ్య పరిస్థితులకి దారి తీసినటువంటి పరిస్థితుల వల్ల అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి పాజిబిలిటీస్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కెరియర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం, అంటే వృత్తిపరమైనటువంటి స్వార్థము, వృత్తిపరమైనటువంటి లాభాల కోసం అక్రమ సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో నైరుతి, పడమర, నైరుతి, పడమర, ఉత్తరము ఈ ప్రదేశాల్లో ఏవైనా లోపాలు ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి సొంత లాభాల కోసము, కొత్త అవకాశాల కోసము అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తర వాయువ్యం, అంటే వీటన్నిటితో పాటుగా ఉత్తర వాయువ్యంలో ఏదో ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. ఆ చిన్న కనెక్షన్ భార్యాభర్తల మధ్య ఒక అయిష్టతో లేకపోతే అసంతృప్తితో ఉండడము, ఆ కారణం చేత అక్రమ సంబంధమైనటువంటి పరిస్థితులు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తర వాయువ్యం అట్రాక్షన్ ప్లేస్, ఎప్పుడైతే ఇక్కడ దోషం ఉంటుందో, సెప్టిక్ ట్యాంక్స్ కావచ్చు, స్టోర్ రూమ్స్ కావచ్చు, వీధి పోర్ట్లు కావచ్చు, ఎప్పుడైతే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి హైయర్ ప్రయారిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇవి కాకుండా జనరల్గా ఉండేటువంటి విషయాలు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవడము, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయలేకపోవడము, దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ వల్ల, డిస్టర్బెన్సెస్ వల్ల ఇంకొక పార్ట్నర్ని వెతుక్కునే ప్రయత్నం చేయడము, ఇంకొక ఫిజికల్ రిలేషన్లో ఇంకొక పర్సన్ వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయడం, తద్వారా
అక్రమ సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలతో పాటుగా ఒకళ్ళనొకళ్ళు చిన్న చూపు చూసుకోవడం, నైరుతిలో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో ఒకళ్ళనొకళ్ళు దెప్పిపొడుచుకోవడం లాంటి సిచ్యువేషన్స్, అయిష్టత ఏర్పడటము, లేకపోతే ఆ సంబంధం దూరం అయ్యేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడాను ఏర్పడేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. తర్వాత తూర్పులో ఏదైనా దోషం ఉన్నప్పుడు సామాజిక పరిస్థితుల కారణం చేత అక్రమ సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. తూర్పు ఈశాన్యంలో ఏదైనా దోషం ఉన్నప్పుడు, అలాగే పడమర వాయువ్యంలో ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆనందంగా లేము అనేటువంటి విషయం కారణం చేత కావచ్చు, డిప్రెషన్లో ఉన్నటువంటి కారణం చేత కావచ్చు, లైఫ్ ఇంతే అనేటువంటి ఒక సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, బాధపడుతున్నప్పుడు ఓదార్పు కోరుకోవడం, ఆ ఓదార్పు ఇచ్చినటువంటి వ్యక్తితో లేకపోతే ఇంకొక పరిస్థితితో కారణం చేత అక్రమ సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగా ఈ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని డైరెక్షన్స్లో ఉండేటువంటి యాట్రిబ్యూట్స్, మన లైఫ్లో ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో వాటిని మనం ఓవర్కమ్ చేసుకోవడం కోసం, ఓవర్కమ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని సార్లు ఈ అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్కి మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఒక 10% మాత్రమే ఇవి కారణాలు, కానీ 90% కారణాలు వచ్చేసి ఎక్కువగా జీవితంలో బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటము, బియాండ్ డ్రీమ్స్ పెట్టుకోవటము, అమితమైనటువంటి కోరికలు, అమితమైనటువంటి ఆశలు, లగ్జరీ లైఫ్, వీటి కోసం ఎక్కువగా ఈ అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీకు ఈ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేస్తున్నారు అని అంటే, ఒకసారి మీకు సమాధానపరిచేటువంటి విషయాలకు సంబంధించి, సెటిల్ చేసేటువంటి విషయాలకు సంబంధించి వెతకడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ వాస్తుకు సంబంధించి ఏదైనా మీకు డౌట్ ఉంది, ఫలానా పర్టికులర్ ప్లేస్లో ఏదైనా దోషం ఉంది అనేటువంటి డౌట్ ఏదైనా ఉంటే, అప్పుడు మాత్రమే మీ దగ్గరలో ఉండేటువంటి ఎవరైనా ఒక సిద్ధాంతి గారిని లేదంటే వాస్తు కన్సల్టెంట్ని ప్రిఫర్ చేయండి. తద్వారా మీకు ఈ వాస్తులో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారం చేసుకోవడం ద్వారా ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి లేదంటే మ్యారిటల్ లైఫ్లో ఉండేటువంటి డిస్టర్బెన్సెస్కి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.